హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్ కరోనా చికిత్సపై తెలంగాణ సర్కారు కీలక నిర్ణయం తీసుకోవడం జరిగింది తొలి దశలో ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితం తదుపరి దశలో ప్రైవేటు ఆసుపత్రులకు ఉచిత వైద్యం కేంద్ర ప్రభుత్వ ఆయుష్మాన్ భారత్తో కలిపి అమలు వైరస్లతో వచ్చే అన్ని రకాల జ్వరాలకు ఆరోగ్యశ్రీ వర్ వర్తింపు స్వైన్ ఫ్లూ వైద్యం కూడా ఈ పథకం జాబితాలోకే తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది కోవిడ్ నైన్టీన్కు సంబంధించిన వివిధ రకాల వ్యాధుల్ని ఆరోగ్యశ్రీ పథకం పరిధిలో చేర్చింది అయితే తొలి దశలో దీనిని ప్రభుత్వ ఆసుపత్రులకే పరిమితం చేశారు మళ్ళీ దశలో ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా చికిత్స అందించనున్నారు ఈ మేరకు వైద్య ఆరోగ్య శాఖ అంతర్గత ఉత్తర్వులు జారీ చేయడం జరిగింది కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఆయుష్మాన్ భారత్ పథకం కింద దేశంలో ఇప్పటికే కరోనాకు ఉచిత వైద్యం అందిస్తున్న సంగతి తెలిసిందే తెలంగాణలో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించుకున్న నేపథ్యంలో ఆరోగ్యశ్రీలో కరోనాను చేర్చినట్లు వైద్యశాఖ వర్గాలు వెల్లడించాయి ఆయుష్మాన్ భారత్తో కలిపి ఆరోగ్యశ్రీ ద్వారా అర్హులైన కోవిడ్ రోగులకు వైద్యం అందిస్తారు అయితే ప్రస్తుతం ప్రభుత్వ ఆసుపత్రులకు మాత్రం ఈ పథకాన్ని పరిమితం చేయడంతో కరోనా రోగులకు అయ్యే వ్యయాన్ని ప్రభుత్వం నేరుగా ఆయా సర్కారు ఆసుపత్రులకు అందజేయనుంది వాస్తవానికి ప్రభుత్వ ప్రైవేటు వస్ ఆసుపత్రులన్నింటిలో ఆరోగ్యశ్రీ కింద కరోనాకు ఉచిత చికిత్స అందించాలని ప్రభుత్వం భావించింది కానీ చివరి నిమిషంలో నిర్ణయం మార్చుకుంది దీంతో ఆరోగ్యశ్రీ అంటేనే పేదవారికి కార్పొరేట్ వైద్యం అని అలాంటిది ప్రైవేటులో చికిత్స చేయలేని పక్షంలో కరోనా వైద్యాన్ని ఆరోగ్యశ్రీ కింద చేర్చి ప్రయోజనం ఏమిటని విమర్శలు వ్యక్తమవుతున్నాయి ఆరోగ్యశ్రీ కింద రూపాయలు రెండు లక్షల వరకు ఆయుష్మాన్ భారత్ కింద ఐదు లక్షల వరకు కవరేజ్ ఉన్న సంగతి తెలిసిందే ఇదిలా ఉండగా స్వైన్ ఫ్లూను కూడా ఆరోగ్యశ్రీలో చేరుస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది కరోనాతో వచ్చే ఈ వ్యాధులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించడం జరుగు జరుగుతుంది న్యూమోనియా అక్యూట్ ఫేబ్రియల్ ఇల్నెస్ జ్వరంతో కూడిన జబ్బు నిర్ధారణ కానీ జ్వరం అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు వచ్చే తీవ్రమైన న్యూమోనియా నాన్ వెంటిలేటర్ తర్వాత వెంటిలేటర్ సంబంధించింది తర్వాత నెక్స్ట్ ఏ కారణం చేతనైనా శ్వాస ఆగిపోయే పరిస్థితి నాన్ వెంటిలేటర్ తర్వాత వెంటిలేటర్కు సంబంధించింది కూడా తీవ్రమైన స్వైన్ ఫ్లూ న్యూమోనియా స్వైన్ ఫ్లూ తీవ్రమై పలు అవయవాలు వైఫల్యం చెందడం తర్వాత స్వైన్ ఫ్లూతో తీవ్రమైన స్రావం జరగడం శ్వాసనాళాల ఇన్ఫెక్షన్ శ్వాసనాళాలు ఏర్పడ్డ తీవ్రమైన నిమ్ము స్వైన్ ఫ్లూతో తీవ్రమైన రక్తస్రావం నిమ్ము ఏర్పడడం ఉపరితిలో శ్వాసకోశాల చిట్లిపోవడం న్యూమోకోనియోసిస్ అనే వ్యాధులకు ఆరోగ్యశ్రీ కింద చికిత్స అందించడం జరుగుతుంది తెలంగాణలో ఆరోగ్యశ్రీ కింద ఇప్పటి వరకు తొమ్మిది వందల నలభై తొమ్మిది వ్యాధులకు చికిత్స అందుతోంది తాజాగా కరోనా సంబంధిత వ్యాధులను స్వైన్ ఫ్లూను ప్రభుత్వం ఈ జాబితాలోకి చేర్చింది రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం డెబ్బై ఏడు లక్షల పది వేల మంది కార్డుదారులు ఆరోగ్యశ్రీకి లబ్ధిదారులుగా ఉన్నారు పెద్దలతో పాటు పిల్లలకు కూడా ఈ పథకం కింద కరోనా చికిత్స అందనుంది ఓకే ఫ్రెండ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి